హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఏపీ గ్రామ అండ్ వార్డు సచివాలయ కూడా గొప్ప శుభవార్త ఓఎంఆర్ షీట్స్ అని రెడీ అయిపోవడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్స్ అని ఈ నెల పన్నెండో తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అవకాశమే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించినటువంటి మెయిన్ డేటా కలుపుదాం లెట్స్ సో వచ్చినటువంటి అప్డేట్ కనుక తీసుకున్నట్లయితే ఈ నెల పన్నెండో తారీఖు నుంచి మనకు హాల్ టికెట్స్ అని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఏడు రోజుల పాటు యొక్క పరీక్షలనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఉన్నటువంటి పదహారు వేల రెండు వందల ఎనిమిది పోస్టులకి దాదాపుగా పది లక్షల అరవై మూడు వేల మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది ఆల్రెడీ మనకి ఎగ్జామ్ అనేవి అలాట్మెంట్ చేయడం జరిగింది అదే విధంగా షీట్ల యొక్క ముద్రణ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా మనకి ఒక ఎగ్జామ్స్ యొక్క ప్రొసీజర్ అని స్టార్ట్ చేస్తారు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక క్వశ్చన్ పేపర్ కూడా రెడీ అయిపోవడం జరిగింది సో మనకి ఇంకెందుకాలం దీనికి సంబంధించినటువంటి కోవిడ్ నైన్టీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక తీసుకున్నట్లయితే రూమ్ కనుక పెద్దదే అంటే జస్ట్ లైక్ హాల్ లెక్క ఉన్నట్లయితే మాత్రం ప్రతి రూమ్కి ఇరవై నాలుగు మంది చొప్పున అదేవిధంగా మీడియం సైజులో ఉంటే మాత్రం పదహారు మంది చొప్పున సీటింగ్ అయితే అరేంజ్ చేయబోతున్నారు అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో ఓవరాల్గా మనకు ఫోర్టీన్ టైప్స్ అయినటువంటి ఎగ్జామ్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది సో యొక్క ఫోర్టీన్ టైప్స్ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్ దాకా డేటా ఇవ్వడం జరిగింది అయితే మన యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ వాడిమిట్స్ అనేది సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రోజు ఆఫ్టర్నూన్ కండక్ట్ చేయబోతున్నారు సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు అక్కడ స్టడీ మెటీరియల్స్ డిజిటల్ క్లాసెస్ అదేవిధంగా పాయింట్స్ అండ్ బిడ్ బ్యాంక్స్ టెన్ థౌసండ్ బిట్స్ అనే మీకు అక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది కేవలం అంటే కేవలం పార్ట్ బి హండ్రెడ్ మార్క్స్ కోసమే సో మొత్తం కోర్ బేస్ పైన ఉన్నటువంటి కీ పాయింట్స్ అన్ని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది మీరు అక్కడ నుంచి టోటల్ డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రొసీజర్లో భాగంగా మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినటువంటి లైక్ ఈ యొక్క ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ అనేది సేమ్ డేట్స్లో ఉండడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఎగ్జామ్ యొక్క డేట్స్ అని మనకు అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ మనకి ఇప్పటివరకు ఇంతకుముందు గతంలో జరిగినటువంటి పోస్ట్ పోన్లో ఏది కూడా ఈ పాయింట్ దాకైతే రాలేదు కాబట్టి మనకి ఈసారి ఖచ్చితంగా సచివాలయం ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి కాకపోతే ఎంసెటీ ఎగ్జామ్ యొక్క డేట్స్ అని అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటుంది అదే విధంగా ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతుంటారో వాళ్ళకి యొక్క యూజీసీ ద్వారా వచ్చినటువంటి ఇంటర్వుల ప్రకారం వాళ్ళ యొక్క ఫైనల్ సెమిస్టర్ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి కాబట్టి ఆ యొక్క డేట్స్ ను కూడా ఏపీ ప్రభుత్వం అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో డేట్ నెడదగలుగుతాం అప్పటి వరకు స్టేటింగ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ షేర్ ఎవరి వన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్